कांग्रेस पार्टी आर కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హ్యాపీ గారు రాజగోపాల్ రెడ్డి గారు హ్యాపీ గారు బట్టి విక్రమార్క గారు హ్యాపీ గారు శ్రీధర్ బాబు గారు హ్యాపీ గారు పూడ వీరే గారు హ్యాపీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఉందో ఎవరు కూడా హ్యాపీ లేరు కోమటిరెడ్డి గారు అరే నేనే సినిమా నేనే రాజంటే నువ్వు ముందరకు వచ్చి సరే రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద లీడర్ అయి ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో మార్చి చేస్తాడు ఏ చేస్తాడు ప్రీ చేస్తాడు అనుకుంటుంటే ఆయన మొన్న పార్లమెంట్ ఎలక్షన్ వల్ల హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ వల్ల సొంత పార్లమెంట్ లా राष्ट्र జర్మనీ కొడపడి యుద్ధానికి సైలెంట్ దమ్ము దగ్గర ఉన్నాడు ఈ ప్రెసిడెంట్ గిరి తీసుకోవాలి చాతనాడు ప్రెసిడెంట్ గిరి ఎందుకు తీసుకోవాలి ఎవడన్నా ఎలక్షన్ ఓడిపోతామని చెప్తున్నా అంటే ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవడన్నా ఎలక్షన్ ఓడిపోతామని చెప్తున్నా అంటే ఎంత అవగాహన లేదో ఈ రేవంత్ రెడ్డి గారికి మీరు పూర్తిగా ఆలోచన చేయండి ఏదో చెప్తాడు ముచ్చట్లు చెప్తాడు అరే సినిమాలో అమ్ముడు
పోకుండా మా రక్తం పెట్టి మమ్మల్ని కొట్టడతాం, మా ఆస్తులు మమ్మల్ని కొట్టడతాం, కాంగ్రెస్ పార్టీ కోసం కొట్టడతాం. ఇదే ఒక్క ఇన్ఛార్జ్ ఉంటాడు, ఒక్కరిలో వచ్చి కూడా ఉద్రపోతాడు. ఇది కరెక్ట్ కాదని నేను అడుగుతా ఉన్నాను. నా కార్యకర్త ప్రతి ఒక్కరు ఫీల్ అయింది సరే ఇది అనుకోని పరిణామం. ఇలా హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్లు ప్రెసిడెంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఏజెంట్లు మా గ్రామాధ్యక్షులు ఎవరు ఒక్కరుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ రాజీనామా చేస్తారు. ఈ రెండు మూడు రోజులు కూడా మీకు తెలుస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీకి ఈ రేవంత్ రెడ్డి పొన్న ప్రభాకర్ చేయబట్టి ఏజెంట్లు కూడా కూర్చునే పరిస్థితి లేదు. హుజురాబాద్ సిగ్గు చేటు రేవంత్ రెడ్డి పెద్ద మొగన్ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పెద్ద మొగన్ అని చెప్పుకుంటున్న ఈ డిపాజిట్ కానీ వార్డు మెంబర్ కూడా గెలవని పొన్న ప్రభాకర్ మీకు ధైర్యం ఉంటే మీరు మొగలు అయితే డిపాజిట్ తెచ్చుకోండి, గెలిచిన దూరం ఉంచండి. డిపాజిట్ ఇది వాస్తవా, ఈ డిపాజిట్ తెచ్చుకోవడం అని ఛాలెంజ్ చేస్తా. దీంతో పాటు ఒక దొంగ దొరికిపోయిన ఈటల రాజేందర్ గారు దొంగలుగా దొరికిపోయిన ఈటల రాజేందర్ గారు లేదు అని వీళ్ళంటే ఇలా పోయి బుద్ధి మీద తగ్గి కాంగ్రెస్ పార్టీకి పోయి బీజేపీ పార్టీలో చేస్తే రేపు వచ్చి అలా బీజేపీ పార్టీ కొట్టే చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారా మేము ఎందుకు పోటీ చేయాలి? చాలా బాధ్యతలో మాట్లాడుతున్నాను ఎందుకంటే ఒక బాధ్యత వ్యక్తిగా నేను ఆ కాన్స్టిట్యున్సీలో చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఎగిరేయంగా జెండా ఎగిరేద్దామని ఒక ఆకాంక్ష నేను చేస్తాను. నేను కూడా 2009లో క్రీడాకారుని ఒక క్రికెటర్ని క్రికెట్ నుంచి రాజశేఖర రెడ్డి గారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ రోజు పాటు చనిపోయిన తర్వాత మిగతా కార్యక్రమాలు 2009 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటూ వచ్చి ఇలా వీడడం చాలా బాధాకరమని చెప్పుకుంటూ నా భవిష్యత్ కార్యాచరణ మొత్తం కూడా హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీకి పోయి నా కార్యకర్తలతో కూర్చొని నిర్ణయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కానీ ఇది ఒక ఆడియో బయటకు వచ్చింది, ఆల్రెడీ టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిందనే అందులో ఉన్నది, మీరేమో ఇంకా నిర్ణయం తీసుకుంటా అంటున్నారు? రాజకీయాలలో ఇట్లాంటి ఎన్నో అయితే పోతుంటే వస్తున్నాయి. 2-3 రోజుల లోపల మీకు భవిష్యత్ నా కార్యాచరణ తెలుసుకో దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలి. ఏబిఎన్ ఇంటర్వ్యూ చూపించా ఇప్పుడు ఇప్పుడు వీడియోలో చూపిస్తా చెప్పినా చెప్పడా ఏడో క్యాండిడేట్ మా చెప్పినా చెప్పినా చెప్పదని చూపిస్తారు ఇప్పుడే చూపిస్తారు ఉత్తమ్ కాదు. కాంగ్రెస్ లో ఉండి కౌశిక్ రెడ్డి కోట ఆపరేషన్ చేసిండు, ఆడ టికెట్ మాట్లాడుకుంటూ ఈటల రాజేందర్ కాంగ్రెస్ కి వచ్చి ఉంటే ఆయన గెలుపు కేసీఆర్ కూడా ఆపలేకపోతున్నారు. బీజేపీ ఇది ఇచ్చింది వాస్తవం కదా. ఏబిఎన్ ఇంటర్వ్యూ ఏబిఎన్ జనరల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, అది కూడా తీసి చూపిస్తాను మీకు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అయితే నాకు సంబంధం లేదన్నాడు. ఎవరు అంటే మేము అందరం చేసేటప్పుడు మన కింద కాంగ్రెస్ కార్యకర్త అందరూ పనిచేసేవారు ఇంటర్వ్యూ ఇది చెప్పకపోవచ్చు చాలా మంది కానీ ప్రతి కాంగ్రెస్ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా వస్తున్న మీడియా వాళ్ళకి మీ అందరూ కూడా తెలుసు దాని ఓపెన్ సీక్రెట్ తీసుకున్నారంటున్నారు కానీ విస్తృత
నాయకుల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈటలకి సంబంధించారని చెప్పారు కదా మీ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈటలని గెంటేయడం తప్పన్నారు జీవన్ రెడ్డి తప్పన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ గెంటేశ్వరు తప్పని ఎక్కడ అన్నాడు అన్నాడు हुजराबाद